జనబాహుళ్యానికి ఉపయోగపెట్టు, అంతేగాని కొన్ని సెక్షన్స్ను తృప్తిపరచడానికి లాభం చేస్తానికి నువ్వు చేద్దని నేను చెప్తున్నా. ఇతను చాలా రూమర్స్ ఉన్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ రాజధాని గురించి విజయవాడలో అంటున్నారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు చేయటం వల్ల ప్రజల ఆదరణ పెరుగుతుంది అనుకోవటం కాదు. ఏదో కొంతమంది లాభపడే వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ ఇన్ని వందలు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నా, ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? ఇంకొక 2 నెలల్లో తెలిసిపోతుంది. రుణమాఫీలు లేవు, బ్యాంకులు లోన్స్ ఇవ్వటంలే. బ్యాంకులు లోన్స్ ఇవ్వగా బంగారు పెట్టినట్టు ఏలానికి దిగుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు పంట వేసుకునే దానికి డబ్బు లేదు, వడ్డీకి ఎక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. పంటలు గిట్టుబాటు ధరలు లేవు, గిట్టుబాటు ధర లేనప్పుడు ఇంత డబ్బు వడ్డీకి తెచ్చి పంట వేస్తే వాడు అప్పు తీర్చగలుగుతాడా? ఇటువంటి వాతావరణం ఎందుకు కల్పిస్తున్నావు అని అడుగుతున్నా. మైనార్టీస్కు ఎంగిలి మెతుకులేసాడు 280 కోట్లు కదా, 300 కోట్లు పెడతారు ఇంత పాపులేషన్. కాపులకు 5000 కోట్లు ఇస్తున్నాడు 5 ఏళ్లకు, అంటే సంవత్సరానికి 1000 కోట్లు, 50 కోట్లు పెట్టాడు. అంటే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర ఓటు దండుకునేటువంటి ప్రయత్నం తప్ప, ఏదైతే హామీలు ఇచ్చి మనం అధికారంలోకి వచ్చామో అవి తీర్చాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనకుంది. ఈ దినం రోజుకొకటి మారుస్తున్నాడు. 5000 కోట్లు పెట్టాడు రైతులకు రుణమాఫీకి, 1,01,000 కోట్లు అది బ్యాంకర్స్ క్వాంటిఫై చేశారు. 84,000 రైతులది, 17,000 కోట్లు డాక్రా సంఘాలు. మనం ఎర్రచందనం అమ్ముతాడంట, ఇలాంటి బెరైట్స్ అమ్ముతాడట, ఇలాంటి వేరే ప్రభుత్వ ఆస్తులు అమ్ముతాడట. ఎవడయ్యా నీకు హక్కు ఇచ్చాడు ఇదంతా? నువ్వు ఏ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్లు ఒక క్రౌన్ ప్రిన్స్ మాదిరిగా బిహేవ్ చేస్తున్నావు? రాజుల కాలంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు జరిగాయి, కానీ ఈ దినం మీ క్యాబినెట్లో జరగటం లేవు. మీ క్యాబినెట్లో నిర్ణయాలు ప్రజాస్వామ్యయుతంగా జరగటం లే. మీ మంత్రులు నోరు తెరిస్తే నోరు మూసేస్తున్నాం. మొన్న జరిగిన సంఘటన ఏంటి? టెలికాన్ఫరెన్స్లో ఒక మంత్రి మీరు చెప్పిన పథకాలు అతనికి అర్థం కాలే, నువ్వు పెట్టే పథకాలు మీ మంత్రులకు అర్థం కాలే, వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు? దాని క్లారిఫికేషన్ ఆ మంత్రి అడుగుతుంటే ఆ మంత్రిని స్నప్ చేసి ఏంటి, ఈజ్ ఇట్ ఏ డెమోక్రసీ? ఇది ప్రజాస్వామ్యత పార్లమెంటరీ డెమోక్రసీ ఉందా? ఈ దినము రాజ్యాంగేతర శక్తులంతా పంచి పోషిస్తున్నాం. క్యాబినెట్ మంత్రులు కానోళ్ళు క్యాబినెట్లో వచ్చి కూర్చుంటున్నారు, ఎప్పుడు జరగలేదు ఇది. క్యాబినెట్లో ఒక చీఫ్ సెక్రటరీ కూర్చుంటాడు సీఎం పక్కన, సబ్జెక్టును బట్టి ఆ కన్సర్న్ సెక్రటరీ వచ్చి క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాడు. ఇది పద్ధతి. క్యాబినెట్ మంత్రులు కానోళ్ళంతా క్యాబినెట్లో కూర్చోబెట్టుకుంటున్నాం. అసలు రాజ్యాంగ సిద్ధ శక్తి నేను చెప్పకూడదు, కానీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు క్యాబినెట్ ఆయన ఉన్నప్పుడు మేము క్యాబినెట్లో ఉన్నాము. ఏ దినము కూడా వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్మినిస్ట్రేషన్లో ఏలు పెట్టిన సందర్భాలు లేవు, ఎప్పుడు మాకు ఒక మాట కూడా చెప్పాలి. కాబట్టి కొద్ది ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయమని, దీనికి ఒక పద్ధతిగా పోమని. అసలు మినిస్టర్స్ ఏంటండి, ఎవరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లేదు, అంతా ప్రొబేషన్లో ఉన్నారు మంత్రులు. ఆల్ మినిస్టర్స్ ఆఫ్ ఏపీ ఆర్ ఇన్ ప్రొబేషన్. రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్టు కనిపించలే నాకు. మంత్రి దగ్గర పిఏని ఎవరిని పెట్టుకోవాలనేది ఒక రాజ్యాంగేతర శక్తి శాసిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళను పనిచేసిన వాళ్ళని మాత్రం వద్దట. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పనిచేయడం వాడు ఉద్యోగస్తులు పాపం, ఎవరి దగ్గరైనా తన పని కార్యక్రమం నెరవేరుస్తాడు. కానీ రాత్రి వరకు కాంగ్రెస్లో ఉండి అర్ధరాత్రి టికెట్లు కొనిమీయి పొద్దున ఎంపీ నోడు పోతున్నాము, వాడు మాత్రం కావాలా? వాడి జీవితం అంతా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో పదవులు అనుభవించి
వాడు తెలుగుదేశం టికెట్ తీసుకుంటే వాడు మాత్రం మీకు కావాలా? ఉద్యోగస్తుడు 10 మంది దగ్గర ఎవరిదైనా మంత్రి దగ్గర ఎంతమంది ఉంటే వాళ్ళ దగ్గర పనిచేస్తారు వాళ్ళు. కేవలం కాంగ్రెస్ దగ్గర పనిచేస్తారు కాబట్టి వాడు పనికిరాడు. ఇది ఏం లాజిక్ అండి చంద్రబాబు నాయుడు గారికి? ఇది ఏం తర్కం? ఇది ఎగతాళైన పరిస్థితి. ఏదో తను ఒక పక్క చాలా బీదార్పులు, కుర్చీ లేదు, అది లేదు, ఇది లేదు, ఆఫీస్ లేదు, 30 కోట్ల రూపాయలు బుల్లెట్ ప్రూఫ్ ఆఫీస్ ఎందుకండి మీకు ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతున్నా, ఈజ్ ఇట్ నాట్ ఏ లగ్జరీ? ఏదో మెసేజ్ ఇవ్వాలని ఆడ క్యాబినెట్ మీటింగ్, ఈడ ఫ్లాగ్ హాయిస్టింగ్, ఇండిపెండెన్స్ డే, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ప్రతి ఒక్క పైసా ఆలోచించి తూచి తూకం వేసి జుడిషియస్గా ప్రజల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టేటువంటి వాతావరణము ఇప్పుడు ఉంటే ఈ లగ్జరీస్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏమాత్రం అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితే లేదు నెక్స్ట్ 5 సంవత్సరాలు కడప జిల్లా. ఏదో మనకు సాధారణ పరిస్థితుల్లో వచ్చేటువన్నీ నేనేదో చేస్తున్నాననేటువంటిది కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ కడప జిల్లాలో. సిమెంట్ గ్రేడ్ లైమ్ స్టోను నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ ఘనత కాదు. స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వ ఘనత కాదు. అది చట్టంలో పెట్టి కడప జిల్లాకి ఇస్తామన్నారు. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యయుతంలో పరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తులు ఈ విధంగా మారిపోతే ఇది ప్రజలకు ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నామనేది. ఏ ఒకటైనా గుర్తింపు ఉండేటువంటి ప్రాజెక్టు ఒకటి కడప జిల్లాలో ఏదైనా మీరు పెట్టేటట్లు చెప్పారా నిన్న? కాబట్టి కడప జిల్లాను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఇది బలహీన వర్గాలకు ఎక్కువగా ప్రోత్సాహకరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంగా తనకు బలం లేని చోట అతను ఏమాత్రం దృష్టి పెట్టమలే. రాజకీయంగా ఇక్కడ తనకు అంత ప్రోత్సాహం ఇవ్వలేదనేటువంటి కారణంతో కడప జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఈయన ఇచ్చింది కదా, అది కేంద్ర ప్రభుత్వము చట్టరీత్యా రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. అది లేకుంటే అది కూడా పక్కకి ఎక్కడన్నా తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఖనిజ ఆధారిత పరిశ్రమలు, అది ముఖ్యమంత్రి చేసేదేంటి? ఖనిజాలు లభ్యమైతే పారిశ్రామికవేత్తలు అక్కడ వచ్చి దానికి అనుగుణంగా ఉండేటువంటి ఇండస్ట్రీస్ పెడతారు. ఆ విధంగా సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కడపలో, ఇప్పటికీ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, పెట్టేదానికి ముందుకు వస్తున్నారు. దర్గా కానీ అధికారంలో ఉండేటువంటి పార్టీకే ఓట్లేస్తే అభివృద్ధి జరుగుతుందనేటువంటి నోషన్, రాంగ్ నోషను ప్రజాస్వామ్యంలో తీసుకొస్తున్నాడు ఇతను. ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీలకు ఓట్లేస్తారు, తనకు ఓటు వేయలేదనేటువంటి దాంతో ప్రజల్ని ఈ విధంగా శిక్షించడం అనేది ఎంతవరకు న్యాయమని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. తను ఒకసారి ఒక మాట చెప్తాడు, ఇంకొకసారి ఒక మాట చెప్తాడు. బాక్సైట్ ఎటువంటి పరిస్థితిలో కూడా అక్కడ గిరిజనుల హక్కు అది, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, బాక్సైట్ అక్కడ తీసేదానికి కాదనేటువంటిది గవర్నర్కు లెటర్ రాశాడు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు. విశాఖపట్నం విజయనగరం జిల్లాలో బాక్సైట్ గనులు ఉన్నాయి, బాక్సైట్ అక్కడ తీసేదానికి వీలు కాదు, అది గిరిజనుల హక్కు, అది కాక పర్యావరణం దెబ్బతింటుందని తను స్వతహాగా ఒక లెటర్ రాశాడు గవర్నర్కి అప్పట్లో ఆపోజిషన్ లీడర్గా. మరి ఈ పొద్దు బాక్సైట్ తీస్తానంటున్నాడు, ఏంటిది దీంట్లో మతలం ఏంటి అని అడుగుతున్నా. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఒక దానిపైన అధికారంలోకి వస్తే ఒక స్టాండా? ఈ పొద్దు
రుణమాఫీ అన్నావు, సరే మిగతా స్కీమ్స్ వదిలేయండి. మిగతా స్కీమ్స్ నీకు అనుగుణంగా ఉన్నప్పుడు నువ్వు పెడతావు, 100 రోజులే నువ్వు పరిపాలనలో ఉన్నారు మీరు. మేము కూడా ఆపోజిషను 100 రోజుల్లోనే అన్నీ ఇంప్లిమెంట్ చేయాలని మేము అడగటంలే, అంత అన్రీజనబుల్గా ఏం లేవు. కానీ మీరు పోయే డైరెక్షన్ చూస్తే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయా లేవా అనేది మాకు తెలిసిపోతుంది. మీరు పోయే డైరెక్షన్ రోజుకు ఒక మాట, ఆపద్దేమన్నాడు బేషరతుగా రైతుల పంట రుణాలు మాఫీ చేస్తానన్నాడు, వ్యవసాయ రుణాలు. మేము మొన్న మీడియాకు బాగా చూపించాం, అది స్క్రీన్ పెట్టి చూపించాం ఏం చెప్పాడని. ఇప్పుడు ఎన్ని షరతులు పెడుతున్నావు? మాంత్రికుని ప్రాణం మాదిరిగా పెట్టేవదాన్ని. ఒకటే కుటుంబానికి ఒకటే లోన్ అన్నావు, 1.5 లక్షలు మించకూడదు అన్నావు. తర్వాత హార్టికల్చర్ లేదన్నాడు. హార్టికల్చర్ ఒకప్పుడు హార్టికల్చర్ పంట మన పండ్ల పెంపకంకు ఫ్రీ పవర్ ఇవ్వాలని కొట్టాడినోడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఒక అగ్రికల్చరల్ యాక్టివిటీ, దానికి ఫ్రీ పవర్ ఇవ్వాలా, దానికి కూడా వ్యవసాయమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి కొట్లాడినోడు. ఈ దినము రుణమాఫీ వాటికి లేదట. రైతు హార్టిక పండ్ల పెంపకం చేస్తే దానికి రుణమాఫీ లేదట. అంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నావు నువ్వు ఇప్పుడు? ఒకసారి ఏమన్నారు, రైతులే కట్టుకుంటే మేము మళ్ళీ తర్వాత ఇస్తామన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ అన్నాడు. ఒకసారి బాండ్లు ఇస్తామన్నారు. ఈ దినం కొత్తది వచ్చింది, 50,000 రూపాయల వరకు ఇస్తామని. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ ఏదైతే మళ్ళీ థింకింగ్ అసలు ఒక నిర్దిష్టమైన ప్రతిపాదన ఉందా? మీకు ఏమన్నా ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నారా? మీకు ఏమన్నా ఒక ఆలోచించే పరిస్థితి ఉందా? మీ క్యాబినెట్లో ఉన్న చర్చలు జరుగుతున్నాయా? మీ క్యాబినెట్ కొలీగ్స్కి ఏమైనా విలువిస్తున్నారా? వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారా? ఇదేమైనా ప్రజాస్వామ్యతంగా నిర్ణయాలు జరుగుతున్నాయా ప్రభుత్వంలో?